అనుదినము ఈ యొక్క వీడియోస్ చక్కగా వింటూ దేవుని కృపలో మరింతగా మీరు బలపరచబడుతున్నారని మిమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఉదయ కాల సమయంలో బ్లెస్ చేస్తున్నా. ఈ దిన వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తనలు 90వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందామండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. కీర్తనకారుడైన దావీదు చాలా చక్కని మాట చెప్తున్నాడండి. ఏంటో తెలుసా? ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. దేవుని యొక్క కృప మనకి ప్రతిరోజు ప్రతి ఉదయము కావాలండి. ఎందుకమ్మా మీరు ప్రతిరోజు ఈ వాక్యం చెప్పాలా అని అంటే, ఆ మాట ఆ కృప కలిగినటువంటి వర్డ్ నిన్నేం చేస్తుందంటే తృప్తిపరుస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు భోజనం చేస్తే నీకు ఎలాగ తృప్తి ఉండదో మరలా ఏమనిపిస్తుంది అండి, తినాలి తినాలి అనిపిస్తుంది. ఉదయకాలం తింటారు, మధ్యాహ్నం తింటాము, సాయంత్రం తింటాము, అంటే ఎలాగ తృప్తి ఉండదో దేవుని యొక్క వాక్యం చూడండి. మన ఉదయకాల సమయంలో ఆయన కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అంటున్నాడు దావీదు. అంటండి చాలా చక్కగా ప్రతిరోజు కూడా దినమునకు 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అయినా కానీ తృప్తి తీరట్లేదయ్యా. ఎంత స్తుతించినా ఎంత మహిమపరిచినా నిన్ను ఇంకా స్తుతించాలని ఉంది. ఈరోజు మనందరం కూడా అలాంటి మనస్సు కలిగి ఉండాలండి. దావీదు వలె దావీదు చాలా చక్కగా అంటున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషిస్తాం. హల్లెలూయా. సంతోషం కావాలి అంటే, మన జీవితంలో ఆనందం కావాలి అంటే, మనం ఉత్సాహంగా ఉండాలి అంటే ఆయన కృప కావాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప మనకు తోడుగా ఉంటే, ఆయన కృపతో మనల్ని తృప్తిపరిస్తే ప్రతిరోజు సంతోషమే. ప్రతి దినము కూడా, ప్రతి గడియ, ప్రతి క్షణం కూడా మన జీవితంలో సంతోషం, ఉత్సాహం, ఆనందం కలిగిద్ది. అందుకని కీర్తనకారుడు 92లో కూడా అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపతో. అబ్బా ఎంత చక్కని మాట అండి. ఉదయమున నీ కృపతో రాత్రిని విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిగల సితారాతో ప్రచురించుట మంచిది. దేవుని స్తుతించుట మంచిదండి. ప్రతిరోజు ఇలా చెప్పటం, దేవుని మాట వినటం మనకి మంచిది, అది మేలు కలిగితే మన హృదయానికి సంతోషం, మన జీవితంలో సంతోషం, ఆనందం. ప్రతిరోజు ప్రతి ఉదయం ఆయన కృపతో మిమ్మల్ని బలపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. తండ్రి నీకు వందనాలయ్యా. ఇదిన ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రతి ఉదయం సాయంత్రం ఆయన కృపలో ముందుకు కొనసాగే కృపను, భాగ్యాన్ని ప్రతి బిడకి అనుగ్రహించబడునుగాకని బ్లెస్ చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.